భయ్యా ఎలా అనిపిస్తుంది రజనీకాంత్ గారి మూవీ? భయ్యా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మనిషి కాదు, 75 ఏళ్ల సింహం. సినిమా సూపర్ భయ్యా. నిజంగానే రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మ్యారథాన్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు సినిమాలో చెప్పాలని అడిగితే. సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. అమితాబ్ బచ్చన్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, చాలా క్లాసిక్ మోడ్లో ఉంది. రానా గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వస్తారు, ఆయన తగ్గట్టు ఆయన న్యాయం చేశాడు. మనం బయట హీరోగా చూసాం, అంతమంది బాహుబలిలో విలన్గా చూసాం, ఇప్పుడు మళ్ళీ విలన్గా చూస్తున్నాం. సో పెద్ద చేంజెస్ ఏం కనబడలేదు, అయినప్పటికీ సినిమా హైలైట్గా ఉంది. రానా గారు అయితే ఇరగదీశారు పెర్ఫార్మెన్స్. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, సినిమాని ఎవ్వరు మిస్ అవ్వద్దు. అనిరుద్ధ్ బీజిఎం అయితే నిజంగా చెవులు నిజంగా నొప్పెడతాయి భయ్యా. నన్ను అడిగితే సాంగ్ ఫుల్ ఫేమస్ అయింది కదా, ఇందులో థియేటర్లో ఎలా అనిపించింది? థియేటర్లో అరుపులు, గోరలు, చేష్టలు, ఇంకెన్నెన్నో విజిల్స్, ఎన్నెన్నో చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కాబట్టి అంత బాగా చేశారు. వన్ మ్యాన్ ఆర్మీ నిజం చెప్పాలనుకుంటే. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, రిక్త సింగ్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఇంకా బాగుంది. మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి ఒక్క ఎలివేషన్ షాట్ సూపర్ స్టార్ రజనీకాంతే. ఫాయిద్ ఫాజిల్ యాజ్ ఏ బ్యాటరీగా నేమ్ ఉంది భయ్యా, ఆయన తగ్గట్టు ఆయన పెర్ఫార్మెన్స్ చేశాడు. కానీ క్లైమాక్స్లో కొంచెం హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ ఉంటుంది ఫాయిద్ ఫజిల్ ఒక్క 1 సెకండ్ రజనీకాంత్ని హక్ చేసుకునే సీన్లో. ఆ సీన్ నిజంగా చెప్పాలంటే గూస్ బంప్స్ భయ్యా. సో సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్, రికార్డ్లో స్మాష్. ఇక్కడ నిజం చెప్పాలంటే ఈరోజు చూసినట్టయితే మన ఐమాక్స్లోని మన తెలుగు దానికన్నా తమిళ్ బాగా వాసిపోయినాయి భయ్యా. నిజంగా తెలుగు మొత్తం స్క్రీన్లన్నీ ఫిల్ అయిపోయినాయి. సో సినిమా అంత బాగుంది. సో మనకి తెలుగులో నచ్చింది, తమిళలో నచ్చుతుంది. సో నల్ల ఇరికే రంభ సంతోష సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ వెట్టయ్యన్ ది హంటర్. సో సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. వన్ మ్యాన్ ఆర్మీ ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్. మళ్ళీ చెప్తున్నాను, 75 ఏళ్ల సింహం. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే రజనీకాంత్ గారిది మూవీ చూసి వస్తానా? వెళ్ళండి ది అంటార్. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా, ఏ మూవీ అన్నా? నిజంగా రజనీకాంత్ గారికి 73, 75 కాదు, 80 కాదు, 90 కాదు, 100 ఏళ్ళు వచ్చిన ఆయన స్టైల్ని కొట్టేవాడే లేడు. డెఫినెట్గా చెప్తున్నా. అసలు ఏం స్టైల్స్ అన్నా, ఫోను సప్ సపోడమ్మ ఏం అబ్బాబ్బ. నాకైతే మాత్రం మామూలు నచ్చలేదు సినిమా. అయితే మాత్రం బ్లాక్ బస్ రిట్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇక ఇన్వెస్టిగేషన్గా వస్తుంది. అంటే సెకండ్ హాఫ్గా వచ్చేవాడికి మన తెలుగు రౌడీ కమ్ హీరో రానా, రానా గారు ఉంటారన్నా ఒక 6 ఫీట్ హైట్లో. అసలు మెయిన్ విలన్ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ సాంగ్లో అనువృద్ధి రావడం అది ఇంకా బాగుంది. అండ్ గూస్ బంప్స్, కేకలు, అరుపులు థియేటర్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వచ్చి చూడాల్సిన మూవీ ఇది. దసరాకే బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా రజనీకాంత్ గారి మూవీ. సూపర్ సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ అంతే. సూపర్ అన్న, థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? అలా సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగా భయ్యా. మూవీ ఎలా అనిపించింది? అలా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా వెట్టేనా సినిమా. రజనీకాంత్ గారి స్టైల్ కానీ, తన ఫ్యాక్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్షన్స్ కానీ నిజంగా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే ఇంత ఏజ్లో కూడా ఇంత యంగ్గా ఇంత ఎనర్జెటిక్గా చేయడం అనేది అసలు ఎక్కడ ఎవరికి సాధ్యం కాదు. అలాంటిది ఓన్లీ మా రజనీకాంత్ గారికి సాధ్యం. తలైవా అంటే తలైవా అంతే నిజంగా. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అయితే యాక్టింగ్ వేరే లెవెల్ ఉందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను ఉండడం కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మెసేజ్తో వెళ్తుంది, మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది చూడండి. ఆ ట్విస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా ఒక మెసేజ్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్, మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా. నెక్స్ట్ రజనీకాంత్ గారి స్టైల్ కానీ, తన స్వాగ్ కానీ, తన యాక్షన్స్ కానీ, తన షూటింగ్ ఆ టైం ఉంటుంది చూడండి. అప్పుడు అంతా ఆ టైం ఆ సీన్స్ కాకుండా అనిరుద్ధ అన్న బీజం కొట్టింది చూడండి. బక్కోడైనా కానీ మంచి కొట్టింది అన్న మ్యూజిక్ అయితే. అంత ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్ ఉంటుంది చూడండి, స్టార్టింగ్ సాంగ్ అయితే అమ్మ బాబాయ్ మంజు వారియర్ గారు మీ అందం ఏంటండి, అంత ఏజ్లో కూడా అంత మంచిగా డ్యాన్స్ చేయడం అనేది మామూలుగా అనిపించలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. నేను ఒకటే చెప్తానా, ఈ సినిమా ఎలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అంటే దసరా టైంలో, అంటే పేదోళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అమ్మాయిలు కానీ, ఆంటీలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, వీళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా మన రానగారి గురించి చెప్పాలి. అంటే రానగారు అయితే అసలు బాహుబలి తర్వాత ఎక్కడ కనిపించలే కనిపించలే అన్నారు, కానీ ఈ సినిమాతో ఎక్కడికో అందరికీ కనిపిస్తారన్న. ఒక మంచి రోల్, అంత మంచి ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ఫాజ్ ఫాజిల్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, రానా కానీ, రజనీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. వెట్టేనా అనే సినిమా థియేటర్లో మీరు ఉంది, మీరు అందరు చూడండి అన్న. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? వెట్టే అండ్ ద హంటర్ మూవీ మాత్రం రజనీకాంత్ గారు జైలర్ తర్వాత ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది ఇంకో రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ మన అమితాబ్ బచ్చన్ గారు రోబో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఇస్తా, నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తా అని చెప్తే మన రజనీకాంత్ గారు రిజెక్ట్ చేశారు. ఈ మూవీలో మాత్రము రజనీకాంత్ గారు
తోటి పాటు అమితాబ్ బచ్చన్ గారు ఫాయిజ్ వాదిల్ గారు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి, మంచి వాల్యూ ఉన్న క్యారెక్టర్స్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. మళ్ళీ అనిరుద్ధ్ గారు జైలర్ మూవీని ఒక మామూలు రేంజ్ని ఒక నెక్స్ట్ లెవెల్ రేంజ్లో బీజేఎం తీసుకెళ్ళిపోయింది ఆ మూవీని. ఈ మూవీ కూడా ఒక రేంజ్ ఉన్న సినిమానే ఇంకో రేంజ్ తీసుకెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి. ఆ తలవే సాంగ్ ఇది మన ఏ సూపర్ స్టార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. నాకు దీనిలో రాణాగారు క్యారెక్టర్ రివీల్ చేయలేను కానీ రాణాగారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఈ దసరాకి మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే తగ్గ సినిమా. మన తలే మన చిరంజీవి గారి సినిమా ఎట్లయితే మనం ఎంజాయ్ చేస్తామో అదే ఈక్వల్ రేంజ్లో మనం ఈ మూవీ అయితే ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్క సీన్ విజిల్స్, సీన్ ఒక రెండు సీన్ల తర్వాత విజిల్స్, ఇక అసలు గూస్ బంప్స్ కంపల్సరీ. మన డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మళ్ళీ ఇంకోటి మరి మర్చిపోయినా, దీనిలో ప్రతి ఫయాజ్ వాజిల్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, మళ్ళీ కేరళ యాక్ట్రెస్ మా చాలామంది ఉన్నారు. కంపల్సరీ మీరైతే ఒక రేంజ్లో ఎంటర్టైన్ అవుతారు. మీరు వెళ్ళి మన ఫ్యామిలీ ఆడియన్సే కాదు, చిన్నపిల్లల తరపు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి చూడదాక సినిమా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము, ఎడ్యుకేషన్ మీద ఉన్నది ఒక మెసేజ్, అది నేను రివీల్ చేయలేను. మీరు వెళ్ళి వాచ్ చేయండి, మంచి బ్లాక్ బస్టర్ సినిమా, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. భయ్యా ఎలా అనిపించింది మూవీ? భయ్యా వెట్రియాన్ ది హంటర్ భయ్యా, రజనీకాంత్ రజనీ స్టైల్ భయ్యా, చెప్తున్నా కదా. సినిమా మాత్రం ప్రాణం పెట్టి తీశాడు భయ్యా, సినిమా మాత్రం వేరే రేంజ్ భయ్యా, ఎక్కడ కూడా అసలు బ్లాక్ బస్టర్ ఇటు చెప్తున్నా కదా భయ్యా. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్యా. రజనీకాంత్ స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ ఇంకా దగ్గరే భయ్యా, అసలు వేరే అంటే వేరే రేంజు. అండ్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ కాంబినేషన్లో ఆ సీక్వెన్స్ కానీ, లైక్ మాటలు కానీ, ప్రతి ఒక్క కాంబినేషన్ డైలాగ్ డీలర్ కానీ అద్భుతంగా ఉంది. అండ్ రాణ మాత్రం దీనికి అల్టిమేట్ భయ్యా, చెప్తున్నా కదా మనం. ఇంతకు మనం రాణల్ని వాళ్ళు లైక్ యాంగిల్ చాలా చూసాం రాణలో, కానీ ఇందులో మాత్రం పర్ఫెక్ట్, ఇచ్చి పడేసిన యాక్టర్ మాత్రం ఇదిగా చేసింది అనుకో చెప్పచ్చు పర్ఫార్మెన్స్ మాత్రం. రజనీకాంత్తోనే అది లైక్ అద్దరిపని చెప్తున్నా, కాంబినేషన్ మాత్రం వేరే అంటే వేరే రేంజ్ భయ్యా. సినిమా మాత్రం ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ మూవీ, అన్ని రోజు బీజే మాత్రం ఇచ్చి పడేసింది సినిమాకి. అది వెట్రీ అంది హంటర్ తెలుగు వన్ మన్ షో భయ్యా, చెప్తున్నా కదా ఫైనల్గా. అది ఎలా అనిపించింది అన్న? నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమా. మనం ఎట్లాగో తెలుగు బానిసలం కాబట్టి, సినిమా పిచ్చలం కాబట్టి ఖచ్చితంగా అది ఏ సినిమా అనేది మనకు సంబంధం లేదు. శుక్రవారం రోజు సినిమా రిలీజ్ అయిందా మనం చూస్తాం. సో సినిమాని సినిమాగా చూసిన నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఏజ్కి తగ్గ ఎవరిని తలైవా ఇస్ బ్యాక్ కాదు, తలైవా లైఫ్ టైమ్ సెటిల్మెంట్. సో అనురుద్ధీన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సినిమాని. వాళ్ళు వీళ్ళని కాదు, సినిమాలో కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, ఇది ఎందుకురా సీన్ అన్నట్టు లేదు. సో పుష్ప సినిమాలో పార్టీ లేదా పుష్ప అని ఎలా అయితే మనకు ట్రెండ్ అయిందో, దీంట్లో బ్యాటరీ అనే క్యారెక్టర్ ఉంటుంది ఫయాద్ గారిది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తానికి మెయిన్ క్యారెక్టర్ అండ్ లాస్ట్ మనకు ఎమోషన్ కూడా తెప్పిస్తుంది. కార్పొరేట్ సంస్థలు పేదవాళ్ళని ఎలా పిడిస్తున్నారు, ఎలా సమాజం లాలో కొన్ని లొసుగులు, ఎలా న్యాయం కావాలి, ఎన్కౌంటర్ కాదనేది డైరెక్టర్ గారు ఇవన్నీ రీసెర్చ్ చేసి తీసినట్టున్నారు. ఈ సినిమా చాలా బాగుంది. రజనీకాంత్ గారు, రాణాగారు వచ్చినప్పుడు కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ గారు, ఎక్స్పెక్టేషన్ లేని సినిమాని మనం చూసి ఇలా హైప్గా ఫీల్ అయ్యే ఫీలింగ్ నాకు అనిపించింది. నేనైతే సినిమా చూశాను, నాకు నచ్చింది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి, ఈ వర్గం ఆ వర్గం కాదు, ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా. ప్రతి పేదవాడు చూసి ఎంతో కొంత అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నా. సో చూసిన తర్వాత మీరు ఒక డిసిషన్ వస్తారని అనుకుంటున్నా. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది అన్న? ఏం చెప్తామన్నా, రజనీకాంత్ అన్న అక్కడ సినిమా ఏముందన్న ఇచ్చి పడేసి, ఏం ఫైట్లు, ఏం సీను, ఏం డ్యాన్సు, ఈ ఏజ్లో కూడా ఆయన ఎట్లా చేస్తున్నానా. మేము చిన్నప్పని చూస్తున్నాం, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాను రజనీకాంత్ గారు. ఆ స్టైల్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, అరే అరే ఏం దుమ్ములు వేసిపోయిందన్న. ఆ ఫైట్స్ మాత్రం కంపోజ్ చేసేవాడు కానీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఏం ఫైట్స్ అన్న. ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ సీన్ మాత్రం దుమ్ములు వేసిపోయింది. అంటే ఆ సినిమా తీసుకున్నా కూడా చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్ దుమ్ములు వేసి జైలర్ కంటే మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఇంకోటి మన రాణాగారి క్యారెక్టర్ ఒక విలన్ క్యారెక్టర్ చేసిన, అబ్బా ఏం చేసినా. మనం బాహుబలిలో చూసినామంటే మన ఆయన యాక్టింగ్, విలన్ క్యారెక్టర్ తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమాలో చూసినాం అంత బాగా చేసిండు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ చేసిండు. ఈ సినిమా ఒక మెసేజ్ సినిమా, అంటే ఈ సినిమా ఇందులో ఒక మెసేజ్, అంటే ఒక సమాజానికి ఏం కావాలన్నట్టు ఒక మెసేజ్ పెట్టిండు. చాలా కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూడా చాలా కొత్తగా ఉంది, ఒక
డిఫరెంట్గా ఉంది. బ్లాక్ బస్టర్ ముందుగా దసరా శుభాకాంక్షలు అందరికీ. దసరాకు వచ్చే ఉంటుంది సినిమా మాత్రం చూడండి, చాలా మంచి సినిమా చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ జయ రజనీకాంత్. అన్నా మూవీ ఎలా ఉందంటే విందన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తలైవ అంటే తలైవనే ఆయన స్టైల్ని ఆయన దీన్ని మ్యాచ్ చేయలేరు ఎవరైనా సరే. తలైవ తర్వాత నేను చెప్తున్నా ఏం యాక్టింగ్ అన్న, ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ చెప్తానా. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ తయారు చేస్తా. రాణా గారు అయితే మన పహుద్ పద గారు అయితే మన రితిక గారు అయితే వాళ్ళ క్యారెక్టర్ అయితే నయం చేసేస్తారు సినిమాలు అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, ఒక ఎడ్యుకేషన్ గురించి చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న బీజిఎం అనిరుద్ధ్. ఇది ఎన్ని మార్క్స్ ఇవ్వాలయ్యా మేము రోజు మా తర్వాత మన ఏంటి దేవరా సినిమాకి ఎన్ని కొట్టి ఎట్లా కొట్టావు, దీనికి ఎట్లా కొట్టావు, వేరే లెవెల్ అన్న, కుక్కను కొట్టినట్టు కొట్టానని చెప్పాను. అయితే సినిమా చాలా అంటే చాలా బాగుందన్నా వేరే లెవెల్. తలైవ తర్వాత ఎవరైనా అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. 73 ఏజ్లో ఏందా ఆ నడక ఏంది, ఆ స్టైల్ ఏంది, తలైవ తప్పితే స్టైల్కి ఎవరు లేదు మన ఇండియాలో నేను చెప్తున్నా. అయితే తలైవ స్టైల్ అయితే వేరే లెవెల్ అన్న నేను చెప్తున్నా. సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. రజనీకాంత్ వెటన్ హంటర్ హంటర్ ఈస్ బ్యాక్ ఫర్ హంటింగ్ బేబే అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. ఏ సూపర్ స్టార్ రా డాడీ లక్ డాడీ రా వన్ అండ్ ఓన్లీ స్టార్ రా. నిజంగా రజనీకాంత్ అన్న తలైవ వాడే పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తున్నా. తన మాసు కానీ నిజంగా ఎలివేషన్, నిల్చుంటే ఎలివేషన్, కూర్చుంటే ఎలివేషన్, అనే ప్రతి షార్ట్ ఎలివేషన్. నిజంగా రజనీకాంత్ ఫ్యాన్స్ ఆ స్టైల్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. దయచేసి సినిమా చూడండి, ప్రతి ఒక్క షార్ట్ చాలా బాగుంది అన్న. అంటే అమితాబ్ బచ్చన్ నిజంగా సినిమాలో అనుకున్న కొన్ని ట్రైలర్లో విలనేం అనుకున్నాను కానీ నిజంగా తనకు హ్యూమానిటీ పనిచేస్తాడు. సినిమా చాలా బాగుందన్న. సెకండ్ నాకు వచ్చేసరికి అన్న మన రాణా దగ్గరపాటు ఒక విలన్ చాలా బయట ఉంటుంది సార్. మనం బాహుబలి వచ్చిన అనేది ఒక ట్రెడిషనల్గా విలన్ చూపించగానే ఈ సినిమాలో ఒక ఇన్సైడ్ వేసుకొని విలనిజం చూపిస్తారంటే అబ్బా ఏ ముందన్న ఫీలింగ్ వచ్చి చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా అనిపించింది అన్న. ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగా కనెక్ట్ అయితే రితిక సింగ్ అయితే అబ్బా ఎంత అందంగా ఉంది సినిమాలో తనైతే ప్రాణం పెట్టేసిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా థియేటర్లో వేస్తాం విజువల్ సినిమా చాలా నవ్వించాడు ఫజిల్. అంటే మన పుష్ప సినిమా తను విలన్ ఉన్నాడు ఈ సినిమాలో ఎంత కామెడీ జనరేట్ అంటే ప్రతి ఒక్క షాట్ కూడా నవ్వుతున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ కాగానే అన్న ఒక సీన్ మన పోలీస్ సీన్ ఉంటాను అన్న, ఒక అమ్మని చంపేస్తారు రేపు అయితే ఏమైందని సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటే ప్రతి ఒక్క తలవే ఫ్యాన్స్ అది బాగా అంటే తన కదా అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో మంచి స్టోరీ నిజంగా. సో నిజంగా ఈ బంగారం ఏమని చెప్పండి, సినిమా హిట్ అని చెప్పడా సూపర్ హిట్ అని చెప్పనా, కానీ ఒకటి చెప్పరా నిజంగా ఈ సినిమాలు అంతా ఈ సినిమా వేరేయా విశ్వ దాబీ రామా ఈ సినిమా సూపర్ హిట్ రామా అని ఫీలింగ్ కలిగింది. ఆ విశ్వ అదో సినిమా చాలా బాగుంది అన్న. అన్నా రజనీకాంత్ గారు మూవీ ఎలా అనిపించింది మీకు? ఎక్సలెంట్, బట్టలు చింపుకోవడం ఏమి మామూలుగా లేదు. సూపర్ చూసాం, సూపర్ సూపర్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇంత ప్యూర్ మాస్ ఉంది సినిమా కూడా, క్లాస్ ప్లస్ మాస్ రెండు మామూలుగా లేదు. జై రజని. నెక్స్ట్ ఏమో సాంగ్స్ బాగున్నాయి. సో రజనీకాంత్ ఫైట్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా తీశాడు ఫైట్స్. అసలు హైలైట్ సీన్ ఏంటంటే ఇలా ఇట్లా అంటాడు కదా, ఇట్లా అనగానే రౌడీస్ కూడా ఇలా అంటాడు కదా, ఇలా ఇట్లా తల వంచుతారు కదా, హైలైట్ సార్ మూవీకి. మూవీ మాత్రం అవసరం, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకైతే 80-90% వచ్చింది, మిగతా 10% ఇంకా చూడాలి. ఓకే థ్యాంక్ యూ. మూవీ ఆ ఫైట్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి బ్రో. సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ బ్రో, సినిమా సూపర్ ఉంది బ్రో. ఎలా అనిపించింది మూవీ? సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అసలు రజనీకాంత్ గారు కంబ్యాక్ ఇచ్చేస్తారు, అసలు రజనీకాంత్ గారు ఎంట్రీ ఉంటుందన్న. ఎంట్రీ సీన్లో అనిరుద్ధ్ గారు అసలు మ్యూజిక్ కొట్టారు, అసలు వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చింపి పడేసిండు. అసలు ఎంట్రీ సీన్ రజనీకాంత్ గారు అసలు మైండ్ బ్లాక్ అసలు అసలు ఆ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రకారంగా వస్తే స్టోరీ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్గా ఉన్నాయి. అసలు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు వేరే లెవెల్. రజనీకాంత్ గారి స్టైల్ ఆ స్వాగ్ అసలు మామూలు, అసలు క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న. క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్గా ఉంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. భయ్యా సినిమా గురించి అయితే ఒకటే లైన్లో చెప్తాను, ఇంతగానో లాగొద్దు, నిజంగా ఒకటే చెప్తాను. సినిమా చాలా చాలా బాగుంది నిజంగా. రజనీకాంత్ గారి యాక్టింగే కానీ, రావు రమేష్ గారి యాక్టింగే కానీ వండర్ఫుల్ అనుకోవచ్చు. నిజంగా సినిమాలో మామూలుగా కొద్ది క్యారెక్టర్లు మాత్రం ఉంటాయి. నిజంగా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే వండర్ఫుల్, నిజంగా సూపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో గురించి మాట్లాడుకుంటే రజనీకాంత్ గారు అయితే నిజంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఒక అద్భుతమైన క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ చూస్తున్నా రజనీకాంత్ గారిని, మామూలు ఎనర్జీ కాదండి, ఆ డైలాగ్ డెలివరీ కానీ స్టోరీ కానీ చాలా 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 బాగుంది నిజంగా. అలాగే రజనీకాంత్కో మెయిన్గా విలన్గా ఆపోజిట్ విలన్గా మాత్రం రాణా గారు చేశారు. అల్టిమేట్ భయ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉంది. అలాగే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ, సాంగ్స్ కానీ వేరే లెవెల్. అయితే ఇంకోటి మెయిన్ మాత్రం ఇది ఒకటి అయితే మిస్ కావద్దు భయ్య, స్టోరీ చాలా చాలా బాగుంది. దానికి మించిన డైరెక్షన్ అయితే అసలు డైరెక్షన్ అయితే చాలా సూపర్ అన్నమాట. సినిమా ఓవరాల్గా చాలా చాలా బాగుంది, అసలు మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఇప్పుడు.
అన్నా ఇప్పుడే చూశాను వేట్ అండ్ ది హంటర్ అనమాట. సినిమా అయితే ఏం చెప్పమంటున్నా, చాలా చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయన్నమాట. సో రజనీకాంత్ గారిని అప్పుడు ఎలా చూసాము, అదే స్వాగ్, అదే స్టైల్, అదే డైలాగ్ డెలివరీ, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చూస్తున్నంత సేపు ఇది కదా రజనీకాంత్ గారు అంటే, ఇది కదా స్టైల్ అంటే, ఇది కదా ఆ స్టోరీ అంటే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్రడక్షన్ ఫైట్ ఆ పోలీస్ గెటప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత ఫైట్ అయిపోకుండా ఒక సాంగ్ కూడా అన్న, ఈ మధ్య ట్రెండింగ్ అయినలో ది బెస్ట్ సాంగ్ అనమాట. అది థియేటర్లో రజనీకాంత్ గారు స్టెప్ చేస్తుంటే థియేటర్లు అందరూ లేచి స్టెప్ చేస్తున్నారనమాట. అంతా బాగుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ తర్వాత కథలోకి వెళ్ళిపోతే త్రూఅవుట్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఆ లేడీ క్యారెక్టర్ కానీ, ఫైద్ ఫైజల్ కానీ, రాణా గారి క్యారెక్టర్ కానీ త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్న, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఫైట్స్, ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ సస్పెన్స్, ఎవరు చంపారు ఎవరు చంపారు అనే సస్పెన్స్ అయితే చాలా త్రూఅవుట్ తీసుకెళ్లారనమాట. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఈ దసరాకి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక మెసేజ్తో వచ్చారనమాట రజనీకాంత్ గారు. సో ఆయన చెప్తే ఆ మెసేజ్ ఎంతమందికి రీచ్ అవుద్ది అనేది చాలామందికి తెలుసు అనమాట. సో లాంగ్వేజ్తో పని లేకుండా ఈ సినిమాని చాలా చాలా బాగా తీసుకెళ్లారనమాట. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రజనీకాంత్ గారు, సో రాణా గారు. సాంగ్ ఇంక వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో గుండెల మీద చేసుకొని చూడొచ్చు అనమాట, అంత బాగుంది. సో చాలా చాలా బాగుంది, థియేటర్కి వచ్చి చూడండి. ద వేటయన్ హంటర్ అనమాట. రజనీకాంత్ గారిని మళ్ళీ ఒకసారి కన్నుల పండగ చేశారనమాట ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. అన్నా వెట్టయాంత హంటర్ ఇలాంటి సినిమాల కోసం కదా నా తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తుంది. నేనమ్మ జీవితం జైలరే అనుకుంటే దానికి మించి ఉందనా, మామూలు సినిమా కాదనా, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎవరిని చూడాలనిపించింది అంటే అసలు ఒకవైపు రాణా గారు, ఒకవైపు ఫాత్ ఫాజిల్ గారు, ఇంకోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, ఇంకోవైపు మన రజనీకాంత్ గారు. ఎవరిని చూడాలనా, అసలు ఒక్కటే చెప్తున్నా, ఈ దసరాకి పిండి వంటలు చేసుకోవద్దు. ఓన్లీ సినిమా చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఆ రేంజ్ లో ఉందన్న సినిమా మాత్రం. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించినాయనా. అండ్ నేను పెట్టిన టికెట్ కి వర్త్ వర్మా వర్త్ అనిపించేలా ఉంది సినిమా మాత్రం. అండ్ అన్న మన మంజు గారు ఏంటండి ఆ డాన్స్, ఏంటండి ఆ గ్రేస్, అసలు వామో నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అన్న. అన్న మన బీజిఎం గురించి చెప్పుకోవాలంటే అనిరుద్ధ్ గారు ఏం మ్యూజిక్ కొట్టిండన, అసలు కుక్క అని కొట్టినట్టు కొట్టిండనా, నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అండ్ రెండు ఎమోషనల్ సాంగ్స్ కూడా ఉంటాయి, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరూ వెట్టాయని చూసేయండి అన్న, ఎందుకంటే ఇలాంటి సినిమాలు కదనా మనం చూడాల్సింది. ఫ్యామిలీ తోటి లవ్ రొమాంటిక్ సీన్స్ కోసం కాదనా, ఇలాంటి మంచి సినిమాల కోసం, మంచి మెసేజ్ ఉన్న సినిమాల కోసం ఎగబడండి అన్న. ఒకటే చెప్తున్నానా, కింద మీద ఓపు, మన రజనీకాంత్ అన్న ముసలోడైనా కానీ తోపు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ భయ్యా. మూవీ ఎలా అనిపించింది? మూవీయా? చాలా బాగుంది అన్న. యాక్చువల్గా మాడు కూడా చూసింది కదా, చాలా బాగుంది. ఫైట్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఫస్ట్ టైం రజనీకాంత్ సినిమా చూడాలన్నా నేను ఇలా. సినిమా అయితే చాలా బాగుంది, ఫైట్స్ నాకు చాలా నచ్చాయి. ఫస్ట్ టైం చూసిన, ఫస్ట్ డే రజనీకాంత్ సినిమా ఫస్ట్ డే చూసాను. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ బోరింగ్ లేని మూవీ, కొన్ని ప్లాట్స్ కొంచెం స్లో ఉండొచ్చు, బట్ సినిమా మాత్రం చాలా బాగుందన్న. కానీ నువ్వు ఎప్పుడు ఆస్టీస్గా చాలా బాగా కొడతారన్న, ఆయన మ్యూజిక్ని చూసి సినిమాకి వచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఇద్దరు కలిస్తే ఎట్లుంటుంది మీకు తెలిసి, ఆ జైలర్ మూవీ ఆల్రెడీ తీశారు కదా, చాలా బాగున్నాయి. ఆయన మొబైల్ యూజ్ చేసే స్టైల్ కానీ, డైలాగ్స్ చెప్పే స్టైల్ కానీ, కొంచెం ఆయన స్టైల్కి కొంచెం మిక్స్ అయ్యేటట్టుగా తీసారు మూవీ, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మూవీకి ప్లస్ యాక్చువల్గా ట్రైలర్లో చూసినాం కదా, సో మూవీలో ఇంకా కొన్ని చూపించిన డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చేస్తాయి మీకు. మెయిన్గా ఏంటంటే ఎండింగ్లో ఫైట్ సీన్స్ కావచ్చు, మూవీ నరేషన్ కావచ్చు, డైరెక్షన్ ప్లస్ పాయింట్ చాలా. రాణాగా ప్లస్ బెస్ట్గా మూవీకి చాలా ప్లస్ పాయింట్ అన్నయ్య. వీళ్ళిద్దరికి మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది ఎవరు ఊహించరు. బట్ ఎండింగ్లో మీరు చెప్తే బాగుంటుంది, చూస్తేనే బాగుంటుంది ఆ సినిమా.